దేశవ్యాప్తంగా వినాయక మండపాల వద్ద విశేష పూజలు అందుకుంటున్నాడు గణనాథుడు. సాంప్రదాయబద్ధంగా పూజలు అందుకుంటున్న వినాయకుడికి మనుషులేనా పూజలు చేసేది, నేను కూడా పూజ చేస్తా అంటూ వినాయక మండపానికి వచ్చింది ఓ నాగుబాబు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ బొజ్జ గణపయ్య మెడను చుట్టూ చుట్టుకొని అలరించింది. ఆ అద్భుత దృశ్యాన్ని మీరు చూడండి. తెలంగాణలోని జగిత్యాల పట్టణం వాణీనగర్ దర్శనశాల ఆవరణలో త్రిశూల్ యుద్ధ్ ఆధ్వర్యంలో 40 అడుగుల వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించారు. ప్రతిరోజు ఘనంగా పూజలు చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే అనుకోకుండా సోమవారం వినాయక మండపంలో నాగుపాము ప్రత్యక్షమైంది. విగ్రహం ముందు నుంచి వచ్చిన నాగన్న నేరుగా వినాయకుడి విగ్రహంపైకి శివయ్య మెడలో చుట్టుకున్నట్టే చుట్టుకుంది. అయితే గణేశుని దర్శనం కోసం మండపం వద్దకు వచ్చిన ఓ భక్తుడు ఈ దృశ్యాన్ని తన ఫోన్లో బంధించాడు. దాదాపు 5 నిమిషాల పాటు అలరించిన నాగుపాము కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సోమవారం కావడంతో శివుడి మెడలో ఉండే నాగుపాము తమ గణేశుడి విగ్రహంపైకి రావడం మా అదృష్టం అంటున్నారు నిర్వాహకులు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అయింది. వినాయకుడికి నాగుపాము పూజలు అద్భుతం అంటూ కమెంట్లు చేస్తున్నారు భక్తులు. మరి మీరేమంటారో కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.